పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నిలబడతారా 175 నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నిలబడతారా నాకు చెప్పండి అది ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ జనాల బాధ ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధి లేదు ఒక్కలోనే సార్ పులివెందుల్లో లేదు పులివెందుల్లో ఎప్పటికి కూడా బస్ స్టాప్ నిర్మించబడలే అక్కడ నిలబడతారా కాదండి పులివెందుల్లో నిలబడతారా పవన్ కళ్యాణ్ చెప్పండి నాకు యువకులు తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ ఎవరు యువకులు తయారు చేస్తారు మాట్లాడండి అలాగేనండి యువకులు తయారు చేయడం ఏ యువకుడు కాదా మాట్లాడండి పులివెందుల్లో నిలబడతారా బస్ స్టాండ్ కూడా కట్టలేదు అక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఆశయాలను వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే మనోభావాలను వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఒక విప్లవాల వ్యక్తులను తయారు చేసి రాష్ట్రం అంతా మీరు అన్నారు అభివృద్ధి నోచుకోలేదు రాష్ట్రం అంతా నుంచి పెడతారు అభివృద్ధి లేదు जनसेन पार्टी बैठक पुटे जनसेन पार्टी भूमि बंगार अभिवृद्धि रईटी राष्ट्रीय अभिवृद्धि చంద్రబాబు నాయుడు గారు ఈసారి కుప్పాన్ని వదిలేసి ఉత్తరాంధ్రలో బలమైన నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారంట అవన్నీ మనం మాట్లాడుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారని చర్చ పెడతారు దానికి తగ్గట్టుగా నియోజకవర్గాల గురించి మాట్లాడితే చర్చ ఉండదా ఏమండి పవన్ కళ్యాణ్ గారు అందరిలాంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు లే చంద్రబాబు నాయుడు గానీ జగన్మోహన్ రెడ్డి సంపద రైతులకు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు గ్లోబల్ నాయకుడు ఆయన వెళ్ళి అమెరికా నుంచి నిలబడుతున్నా సమాధానం కావాలి ప్లీజ్ నో క్రాస్ టాక్ శ్రీనివాస్ గారు ఒకే నిమిషంలో కంక్లూడ్ చేయండి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఏమి లేదు సార్ ఇప్పుడు ఆయన అంటున్నారు పవన్ కళ్యాణ్ అందరూ కలిపి ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ డిఫరెంట్ నాయకుడు ఈ ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడు ఎందుకంటే సార్ ప్రపంచంలో గొప్ప నాయకుడు అయితే మొన్న ఆజాదీ కా అమృతోత్సవంలో 259 మంది దేశ ప్రముఖుల్లో ఆయన పేరు లేదు మీరు దేశ నాయకుడు ఉంటారు ఎలాగో చెప్పండి నాకు రైట్ అండి మీరు 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 ఇంటర్నేషనల్ గా నోరు నొక్కేస్తున్నారు శ్రీనివాస్ గారిని ఒకసారి ఆయన ఇప్పుడిప్పుడే జనసేనలో ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతూ ఉన్నారు మాట్లాడినవ్వండి నేర్చుకునేవ్వండి కార్నర్ చేయకండి అలాగా రైట్ శ్రీనివాస్ గారు లేదు మీ దాటికి ఆయన తట్టుకోలేరు వద్దొద్దు కార్నర్ చేయదు మీరు పొలిటికల్ అనలిస్ట్ గానే ఇక్కడికి వచ్చారు రైట్ పొలిటికల్ అనలిస్ట్ గానే మిమ్మల్ని తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తారు కదా ఒక పుస్తకాల్లో ఎక్కాలను ఒక మెయిన్ లిస్ట్ లో ఉండాలను ఒక నెంబర్ 1 స్థానాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కోరుకో సార్ ప్రజల పక్కన ఉండాలని అఘోర చాలా బాధపడుతున్నారు విద్యార్థులు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు వాళ్ళ కోసం పెట్టాం పార్టీ తప్ప ప్రత్యేకించి మేము ప్రపంచ పటంలో ప్రపంచ పుటంలో మా పేర్లు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిన్న మొన్న అంతకుముందు ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మంచి ఒక అవినీతి యొక్క ఏవైతే ఈ స్కీములు కాబట్టి అలవాటు పడతారు బాగా ప్రజలు దాని నుంచి మార్చాలి ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి వాళ్ళు సొంతంగా ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు సొంతంగా పరిశ్రమలు పెట్టుకొని ఆ పరిశ్రమ ఉద్యోగాలు సంపాదించుకోవాలి తప్ప ప్రత్యేకించి ఒక ఫ్యామిలీ లాభాల్లో ఉండాలి మంచి పరిస్థితులు పెట్టాలి ప్రజలకు ఉపాధి కల్పించాలి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు తప్ప ప్రత్యేకించి ఏదో స్కీములు పెట్టో ఇంకోటి పెట్టో అధికారంలోకి వచ్చారంటే ఎప్పుడో వచ్చేసాం మొన్న వచ్చేది మేము పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మొన్న అన్నారు నేను అధికారంలోకి వస్తే ఇలాంటి స్కీములు పెట్టను ఉపాధి కల్పిస్తాను మంచి ఇండస్ట్రీలు తెప్పిస్తాను విద్యార్థులకు మంచి విద్య ఇప్పిస్తానని చెప్పి మొన్న పేండ్రలు కూడా చెప్పారు అంతే తప్ప కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆయనకి అధికారం ప్రపంచ పటంలో ఎక్కేయాలి మా పేరు ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు సార్ కోరుకోవాలండి ఇప్పుడు మొన్న ఒకటి చెప్పారు కదా నేను ఎంపీ అవ్వాలనుకుంటే 2009లోనే అయి ఉండేవాడిని అని చెప్పి మేబీ అదే తప్పు అయి ఉండొచ్చు ఆయన అప్పుడు ఎంపీ అయి ఉంటే లేకపోతే ఎమ్మెల్యే అయినా అయి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరే రకంగా ఉండేది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారమే పరమావధి కాదు అనకూడదండి అధికారమే పరమావధి మనం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని చెప్తున్నప్పుడే చాలా చేస్తున్నాం కదా సొంత డబ్బులే ఇస్తున్నాం కదా కష్టార్జితం అలా